యెషయా 64వ వచనంలో 64వ అధ్యాయంలో మొదటి వచనము ఆయన దేవుని ప్రాధేయపడుతున్నట్టుగా మనం గమనిస్తుంటాం. హి ఇస్ ప్లీడింగ్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రసన్నత కొరకు ఆయన ప్రాధేయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వై ఇస్ ఐజయా ప్లీడింగ్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఎందుకు యెషయా ప్రవక్త దేవుని యొక్క సన్నిధి కొరకు ఈ విధముగా ప్రాధేయపడుతున్నాడు? బికాజ్ ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ద స్టాటిక్ బికమ్స్ డైనమిక్. ఎందుకనగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఉనికిలో మనం గమనించేది ఏంటంటే, మనం పనికి రానిది పనికి వచ్చేదిగా మారే అవకాశం ఏర్పడుతున్నది. బికాస్ ఇన్ ద ఫస్ట్ వర్స్ ఇఫ్ యు రీడ్ యు కెన్ అండర్స్టాండ్ దట్ ద మౌంటైన్స్ మైట్ క్వేక్ అట్ యువర్ ప్రెసెన్స్ యాజ్ ఫైర్ కిండిల్స్ ద బ్రష్ వుడ్ యాజ్ ఫైర్ కాసెస్ వాటర్ టు బాయిల్. సెకండ్ వర్స్ ఆల్సో So when the presence of God came down, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చినదో, Isaiah says the mountain started quaking. ఆ యొక్క పర్వతములు తత్తరించినట్లుగా ఆయన ప్రవచిస్తున్నారు. And then fire started kindling the brushwood. అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగు చేసే రీతిగాను నీవు దిగి వచ్చేదో గాక అని రాయబడి ఉంది. The water started boiling when the fire came. ఆ యొక్క నీళ్లు కూడా మరగడం మొదలు పెట్టినట్లుగా మనం గమనిస్తున్నాం. వాట్ ఇస్ బీయింగ్ స్టాటిక్ ఇన్ లైఫ్, మన యొక్క జీవితంలో ఆగిపోయినంతగా ఉన్నది ఏమై ఉన్నది? దేర్ విల్ బి నో చేంజ్, ఆ యొక్క మార్పు లేని పరిస్థితి. నో మ్యాటర్ హౌ మెనీ సండే సర్వీసెస్ వి అటెండ్, దేర్ విల్ బి నో చేంజ్. ఎన్ని ఆదివారపు ఆరాధనలో మనం పాలు పొందినను, ఒక మార్పు లేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. వి మైట్ ఈవెన్ సింగ్ ఉన్నాను, నేనున్నాను దేవా అని చెప్పి మనం పాటలు పాడుకోవచ్చు, కానీ బట్ యాక్చువల్లీ వి ఆర్ సింగింగ్ బికాజ్ సంబడి ఇస్ లీడింగ్. వాస్తవానికి ఎవరో ఒకరు మనల్ని ఆరాధన నడిపిస్తున్నారు కనుక వారితో పాటు పాడుతూనే ఉంటున్నాం. ఐఎమ్ నాట్ బీయింగ్ క్రిటికల్, ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ నేను వాస్తవాన్ని చెప్పనై ఉన్నాను. టుడే ఇస్ సండే, ఈ రోజు ఆదివారము. ఆల్ ది క్రిస్టియన్ చర్చెస్ ఆర్ ఫుల్ ఆఫ్ పీపుల్. ఆ యొక్క క్రైస్తవ ఆరాధనా స్థానాలన్నీ కూడా ఆ యొక్క క్రైస్తవులతో నింపబడి ఉన్నాయి. ఆల్ హావ్ గ్యాదర్డ్ టు వర్షిప్ ద లార్డ్, అందరూ కూడా సమావేశమై దేవుని ఆరాధిస్తున్నారు. వెన్ వి లుక్ అట్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్, అయితే వారి యొక్క జీవితాలు మనం గమనించినప్పుడు దేర్ ఇస్ నో చేంజ్, వారిలో మార్పు లేదు. ఎస్పెషలీ దేర్ వేస్ ఆర్ వెరీ యునో అన్ఫ్రూట్ఫుల్ అండ్ అన్ప్రాఫిటబుల్. మరి ముఖ్యంగా వారి యొక్క జీవన విధానం మనం గమనించినట్లయితే నిష్ఫలముగా, ఫలము లేని పరిస్థితిలో వారు ఉంటున్నారు. వై ఆర్ వి కమింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, ఎందుకు మనం దేవుని యొక్క సన్నిధికి ఇక్కడికి వస్తున్నాము? అండ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు us when we come to the presence of God, దేవుని సన్నిధిలోకి మనం వస్తున్నప్పుడు మనకి ఏమి జరుగునై ఉన్నది? Isaiah is praying here. యెషయా ప్రవక్త ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాడు. He is saying rend the heavens and come down. అగ్ని గదపొల్చు, రెండ్ ద హెవెన్స్ అండ్ కమ్ డౌన్. ఆ పరలోకము నుంచి గగనము చీల్చుకుని నీవు దిగి వచ్చేదవు గాక. యు ప్లీజ్ కమ్ డౌన్, మీరు తప్పకుండా దిగి రండి తండ్రి. హౌ మెనీ ఆఫ్ us ఆర్ యు నో ఈగర్ టు ఎంజాయ్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వెన్ వి కమ్ ఫర్ సండే వర్షిప్. మనలో ఎంత మంది దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనము ఆనందించే పరిస్థితిలో ఉండగలుగుతున్నాము? Do we come with that eagerness? ఆ యొక్క ఆత్రుతతో, ఆ యొక్క అభిలాషతోనే ఇక్కడికి వస్తున్నామా? I am going to the presence of God. నేను దేవుని యొక్క సన్నిధిలోకి వస్తున్నాననే ఆ యొక్క జ్ఞానంతో వస్తున్నామా? Today he has to visit me in a special way. ఈ యొక్క ఉదయకాల సన్నిధి, ఆయన యొక్క సన్నిధి నేను ప్రత్యక్షంగా నేను అనుభవించాలనే ఆకాంక్ష మనలో ఉన్నదా? How many of us come with this attitude to the presence of God? ఈ రకమైన దృక్పథంతో మనలో ఎంతమంది మీ ఆయన యొక్క సన్నిధికి వస్తున్నాం? If we come with this kind of an attitude, ఈ విధమైన ఆలోచన విధానము దృక్పథంతో మనం వచ్చినట్లయితే, definitely all that is static in our lives will become dynamic. తప్పకుండా మన జీవితంలో మార్పు లేకుండా ఉన్నవన్నీ కూడా మార్పు చెందుతాయి. Especially our spiritual lives will become dynamic. మరి ముఖ్యంగా మన యొక్క ఆత్మీయ జీవితములు ప్రయోజకరంగా మారగలవు. One example is in Philemon, verse 11. ఫిలిమన్ రాసిన పత్రిక 11వ వచనం.
One example is there in Philemon chapter, there's only one chapter, verse 11. Philemon rasina okke oka adhyayam undi kanaka 11th adhyayam 11th vachanam chaduda. Here Paul is writing to Philemon. Ikkada apostolaina Paulu Philemon ki nivadeshinchi rastunnaru. He is a slave trader. Ayina oka dasi yokka dasli owner, slave owner, dasulu yokka యజమాని అయి ఉన్నాడు. అండ్ పాల్ ఇస్ రైటింగ్ టు హిమ్, పౌలు అటువంటి వ్యక్తికి రాస్తున్నారు, వన్ ఆఫ్ యువర్ స్లేవ్స్, మీ యొక్క దాసుల్లో ఒక దాసి, హీ టుక్ మనీ ఫ్రమ్ యూ, నీ నుంచి కొంత ధనము తీసుకున్నారు, వితౌట్ యువర్ నాలెడ్జ్, నీకు తెలియకుండా అది జరిగి ఉన్నది, అండ్ హీ ర్యాన్ అవే, ఆయన నీ నుంచి దూరముగా పారిపోయారు. అండ్ దిస్ స్లేవ్ మెట్ మీ వెన్ ఐ వాస్ డూయింగ్ మినిస్ట్రీ, ఈ దాసుడు నేను పరిచర్య చేస్తుండగా ఆయన నన్ను కలడం జరిగి ఉన్నది. ఐ హావ్ నేమ్డ్ హిమ్ ఒనేసిమస్, నేను ఆయనకి ఒనేసిమస్ అనే నామకరణం ఆయనకి ఇచ్చి ఉన్నాను. You know what is the meaning of Onesimus? Onesimus ana maataku ardham emadu telusandi. Once upon a time useless, okappudu పనికిరాని వాడు, నౌ బీయింగ్ యూస్ఫుల్, ఇప్పుడు దేవుని దృష్టిలో పనికి వచ్చేవాడుగా మార్చబడ్డాడు. దట్ ఇస్ వాట్ ఇస్ రిటన్ ఇన్ వర్స్ 11. ఆ యొక్క 11వ వచనములో ఆ విధంగా రాయబడి ఉన్నది. ప్లీజ్ రీడ్ వర్స్ 11. వన్స్ అపాన్ ఎ టైమ్ అన్ప్రాఫిటబుల్, ఒకప్పుడు లాభము లేని వాడుగా ఉన్నవాడు, నౌ హి హస్ బికమ్ ప్రాఫిటబుల్, ఇప్పుడు లాభసాటిగా మార్చబడ్డాడు. వై? ఎందుకంటారు? బికాజ్ హి ఎన్కౌంటర్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిస్ లైఫ్. ఎందుకనగా ఆయన యొక్క జీవితంలో ఆయన యేసును కలుసుకున్నాడు. Sunday worship should not become a ritual to any Christian. ఆదివారపు ఆ యొక్క ఆరాధన అనేది మనకి ఏదో నామకార్థమైన ఆ యొక్క పరిస్థితిలో ఉండకూడదు. It should not become a tradition to Christians. ఆచార పరంగా మనం ఇది ఆచరించిన వారము కాము. Every Christian has to experience change. ప్రతి క్రైస్తవుడు ఒక మార్పును కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. And that change has to become useful, and it should result in being profitable to Christ and his kingdom. ఆ యొక్క మార్పే మన యొక్క జీవితాల్లో మనకి ఉపయోగకరంగా దేవునికి మహిమార్థంగా మారవలసి ఉన్నది. Otherwise there is no meaning in being a Christian. లేని యెడల క్రైస్తవుడగా మనం పరిగణింపబడడానికి మనం అర్హులము కాదు. Maybe you know the right wing party will come and put a gun on your head one day. ఒకానొక రోజు ఎవరో మనకు వ్యతిరేకులు వచ్చి మన మీద ఆ యొక్క పిస్టల్ పెట్టి మనం బెదిరించే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. Maybe it will happen. ఒకవేళ జరుగుతుందేమో. Then Christians, true Christians will come out. ఆ సమయంలో నిజమైన క్రైస్తవులు బయటికి వస్తారు. యా, దట్ డే వి విల్ నో హౌ మెనీ ఆఫ్ us బిలీవ్ ఇన్ క్రైస్ట్ అండ్ వర్షిప్ క్రైస్ట్. ఆ యొక్క పరిస్థితుల్లో మనలో ఉన్నవారు నిజముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఎంతమంది ఆయన ఆరాధిస్తున్నారో తేల్చబడుతుంది. ఆర్ యూ వెయిటింగ్ ఫర్ గాడ్ టు ప్రూవ్ యూ యాజ్ అ క్రిస్టియన్? ఒకవేళ దేవుడు మిమ్మల్ని క్రైస్తవులుగా ఆయన పరిగణలోకి తీసుకోవడానికి రుజువుపరచుకోవడానికి ఆ యొక్క సమయం కొరకు మీరు ఆసన్నమై ఉన్నారా? డోంట్ వెయిట్ ఫర్ దట్ టైం. ఆ యొక్క సమయం కొరకు మీరు వేచి ఉండడం అవసరం లేదు. ఇట్ విల్ బి ద మోస్ట్ యు నో సారోఫుల్ సిట్యుయేషన్ ఇన్ యువర్ లైఫ్. అతి విచారకరమైన సమయం అదిగా అది మారకూడదు. వెన్ గాడ్ ట్రైస్ టు ప్రూవ్ యూ, ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షించాలని ఆలోచించిన యు ఆర్ ఇన్వైటింగ్ ట్రబుల్ ఇన్ యువర్ లైఫ్. మనము మన యొక్క జీవితాల్లో మనము చెడును కోరుకుంటున్నాం. ఇట్ ఇస్ బెటర్ టు ప్లీడ్ లైక్ ఐసియా ప్లీడెడ్. ఆ యొక్క యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తున్నట్లుగా మనం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. యు డోంట్ హావ్ టు డూ ఎనీథింగ్. మనం చేయవలసిందల్లా ఏమీ లేదు. కానీ యు మే నాట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ యు నో యాస్ ఐ నో అవర్ బ్రదర్ నోస్. ఈ యొక్క దేవుని వాక్యం మనకు పూర్తిగా తెలియని అవసరం లేదు. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. అది అవసరమే కాదు. యు కెన్ ప్రే లైక్ ఐసియా ప్రేడ్. యెషయా ప్రార్థన చేసిన విధంగానే మనం కూడా ప్రార్థన చేయగలము. రెండ్ ద హెవెన్స్ అండ్ కమ్ డౌన్ అపాన్ మీ. గగనము చీల్చుకుని నీవు దిగువచ్చదువు గాక. యు కమ్ అపాన్ మీ. మీరు మీ యొక్క సన్నిధిని నా మీద దిగనిమ్మని ప్రార్థన చేయవచ్చు. యు స్టార్ట్ ప్రేయింగ్ దిస్ ప్రేయర్. ఆ విధముగా మనం ప్రార్థన చేయడం ఆరంభించినప్పుడు ద లార్డ్ విల్ క్విక్కెన్ యువర్ స్పిరిట్. దేవుడు మీ యొక్క ఆత్మలను ఆయన త్వరపెడతారు. It is dead in sin and transgressions. మన యొక్క ఆత్మలు పాపములోను ఆ యొక్క
అపరాధం. అపరాధంలోను చచ్చి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆయన మనల్ని వెలిగింపజేస్తారు. దాట్ స్టాటిక్ స్పిరిట్ విల్ బికమ్ డైనమిక్. ఆ యొక్క మార్పు లేని పరిస్థితి కలిగిన ఆ యొక్క ఆత్మ మార్పు చెందినదిగా దేవుని కొరకు ప్రకాశింపబడుతుంది. బికాస్ డెడ్ థింగ్స్ కెనాట్ రెస్పాండ్. ఎందుకనగా ఆ యొక్క మరణించినవి ఎప్పుడూ కూడా మళ్ళీ తిరిగి జీవం పొందుకోలేవు, స్పందించలేవు. నో మ్యాటర్ వాట్ హ్యూమన్ ఎఫర్ట్స్ వి పుట్, వి కెనాట్ క్వికెన్ అవర్ స్పిరిట్. మానవ ప్రయత్నాలను మనము ఎన్ని చేసినప్పటికీ ఆత్మలో చచ్చిన పరిస్థితిని మనం మళ్ళీ జీవింపజేసుకోలేము. ఓన్లీ వీ కెన్ ప్లీడ్ హిస్ ప్రెసెన్స్. ఆయన దేవుని యొక్క సన్నిధిని మనం ఆహ్వానించి ఆయన కోరుకున్నప్పుడు ఆయన యొక్క సన్నిధి మనల్ని మారుస్తుంది. వీ కెన్ ఓన్లీ ఆస్క్ జీసస్ క్రైస్ట్, లార్డ్ సెండ్ యువర్ స్పిరిట్ అపాన్ మీ. యేసు క్రీస్తు వారికి ఆయన యొక్క ఆత్మను మన మీదకి పంపమని మనం ప్రార్థన చేయగలము. ఓన్లీ దాట్ వీ కెన్ డూ. అది మాత్రమే మనం చేసి ఉండగలము. ఇఫ్ యూ కెన్ డూ దట్, ఒకవేళ మనం ఆ విధముగా చేసినట్లయితే, దెన్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ స్టాటిక్ విల్ బికమ్ డైనమిక్ ఇన్ యువర్ లైఫ్. మార్పు లేనిదిగా ఉన్న ప్రతిదీ కూడా మార్పు చెందేదిగా ఆయన చేయగలడు. యూస్లెస్ పీపుల్ విల్ బికమ్ యూస్ఫుల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పనికి రాని వారు ఆయన యొక్క సన్నిధిలో అనేక రాజ్యంలో పనికొచ్చే వారుగా ఆయన మార్చుకుంటున్నారు. పీపుల్ విల్ బికమ్ లైక్ ఒనేసిమస్. ఒనేసిమస్ వలె మార్పు చెందిన స్థితిలోకి వారు తేబడుతున్నారు. ఆల్ క్రిస్టియన్స్ విల్ బికమ్ ఒనేసిమస్. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఒనేసిమస్ వారి యొక్క జీవితం వలె వారి యొక్క జీవితాలు మార్చబడుతున్నాయి. ఇండియా దెన్ విల్ ఈజీలీ సీ రివైవల్. అప్పుడు తక్షణమే ఇండియాలో అంతా కూడా మనము పునర్జీవము లేకపోతే ఉజ్జీవము చూడగలము. ఇఫ్ ఆల్ బిలీవర్స్ బికమ్ ఒనేసిమస్, ఆ యొక్క క్రైస్తవ విశ్వాసులు అందరూ కూడా ఒనేసిమస్ వలె వారి యొక్క జీవితాలు మార్పు చెందిన నవిగా మార్చినట్లయితే, నాట్ ఆంధ్రప్రదేశ్, ఇండియా విల్ సీ రివైవల్. యొక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రమే కాదు కానీ భారతదేశం అంతా కూడా ఆ యొక్క ఉజ్జీవం చూడగలదు. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రసన్నతలో ఉన్న యొక్క ప్రభావము, ఆ యొక్క శక్తి అటువంటిది అయి ఉంటున్నది. ద సెకండ్ థింగ్ దట్ హి సేస్ ఇస్ ఇన్ వర్స్ 2, ద సెకండ్ పార్ట్ ఆఫ్ వర్స్ 2. రెండోది ఆయన ఆ యొక్క రెండో వచనంలో మనం గమనించగలము. హి ఇస్ సేయింగ్ దట్ టు మేక్ యువర్ నేమ్ నోన్ టు యువర్ అడ్వర్సరీస్ దట్ ద నేషన్స్ మే ట్రెంబుల్ అట్ యువర్ ప్రెసెన్స్. నీ శత్రువులకు నీ నామము తెలియజేయటకై అగ్ని చచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగుజేయు రీతిగాను నీవు దిగి వచ్చదువు గాక. యువర్ నేమ్ విల్ బి నోన్ టు యువర్ అడ్వర్సరీస్. నీ యొక్క పేరు నీ యొక్క శత్రువులకి తెలియజేయబడుతున్నది. నేషన్స్ విల్ ట్రెంబుల్ అట్ యువర్ ప్రెసెన్స్. అనేకమైన ఆ యొక్క దేశాలు మీ యొక్క సన్నిధిని చూసి వణుకుతారు. వాట్ హ్యాపెన్డ్ టు ద సిటీ ఆఫ్ నినివే? నినివే అనే ఆ యొక్క నగరానికి ఏం జరిగిందో మనకు తెలుసు. దట్ కింగ్ వాజ్ ఎ క్రూయల్ కింగ్. ఆ యొక్క రాజు అసమానమైన వాడు, మూర్ఖుడు. అండ్ ఆల్ ద పీపుల్ వేర్ క్రూయల్ పీపుల్. ఆ రాజు మూర్ఖుడు గనక తన యొక్క పరిచారకులకు కూడా మూర్ఖముగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. దే వర్ క్రూయల్ టువర్డ్స్ ద జూయిష్ పీపుల్. ఆ యొక్క యూదుల పట్ల అతి క్రూరమైన మూర్ఖత్వం వారు కనపరిచేవారు. అండ్ ద మెసేజ్ వాస్ ప్రీచ్ బై జోనా. ఆ యొక్క యోనా ప్రవక్త ద్వారా వర్తమానము దేవుడు పంపించున్నాడు. ఇట్ ఇస్ నాట్ ఎ మెసేజ్ ఆఫ్ కంఫర్ట్. ఆ యొక్క ఆదరణను కలిగించే ఆ యొక్క వర్తమానం కాదు అది. ఇట్ ఇస్ నాట్ ఎ మెసేజ్ ఆఫ్ ప్రాస్పరిటీ ఆర్ బ్లెస్సింగ్. మీరు ఆశీర్వదింపబడతారని లేకపోతే మీరు సౌభాగ్యం కలిగి ఉంటారని కలిగి ఉన్న ఆ యొక్క వర్తమానం కానీ కాదు. ఇట్ వాజ్ ఎ మెసేజ్ ఆఫ్ వార్నింగ్. ఆ యొక్క హెచ్చరిక, హెచ్చరికగా ఈ యొక్క వర్తమానం దేవుడు అందించి ఉన్నారు. ఇట్ ఇస్ ఎ మెసేజ్ ఆఫ్ జడ్జ్మెంట్. దేవుని యొక్క తీర్పును గురించిన వర్తమానం వారి యొద్దకు పంపబడి ఉన్నది. వాట్ హ్యాపెన్డ్ టు ద హోల్ సిటీ? ఏమైందండి ఆ యొక్క నగరానికి అంతా? ద హోల్ సిటీ స్టార్టెడ్ రిపెంటింగ్. ఆ యొక్క నగరం అంతా కూడా పాప పశ్చాత్తాపం కలిగి ఉన్నారు. ఫ్రమ్ ద కింగ్ టు ద లాస్ట్ పర్సన్ దే సాట్ ఇన్ డస్ట్ అండ్ ఆషెస్. అత్యున్నతమైన స్థాయిలో ఉన్న రాజు వరకు, సామాన్య మానవుడు వరకు అందరూ కూడా వారు తన యొక్క పశ్చాత్తాపంతో ఆ యొక్క బూడిద వారు వేసుకుని వారి యొక్క స్థితిని వారు గమనించుకున్నారు. దట్ ఇస్ వై ఐజయా ఇస్ మేకింగ్ దిస్ ప్రేయర్. అందుకనే యెషయా ప్రవక్త ఈ విధమైన ప్రార్థన ఇక్కడ చేస్తున్నారు. దట్ ద నేషన్స్ మే ట్రెంబుల్ అట్ యువర్ ప్రెసెన్స్. ఆ యొక్క అనేకమైన రాజ్యాలు, అనేకమైన దేశాలు మీ యొక్క సన్నిధిని వారు వణుకుతారు, దేవుని యొక్క సన్నిధిని అని చెప్తున్నారు. దట్ అడ్వర్సరీస్ మైట్ నో యువర్ నేమ్. మీ యొక్క శత్రువులు దేవుని గురించి వింటారు మీ యొక్క ప్రభావం బట్టి. వెన్ విల్ ద రైట్ వింగ్ నో దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్? ఎప్పుడు
right wing party. ఆయొక్క బీజేపీ ఆ యొక్క పార్టీ వారు ఎప్పుడు దేవుని గురించి పూర్తిగా అర్థం చేసుకోగలరు? వెన్ విల్ ద ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్స్ నో దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్? ఈ యొక్క అనేకమైన సంస్థలు యేసు క్రీస్తే ప్రభు అని ఎప్పుడు తెలుసుకోగలరు? వెన్ విల్ ఇండియా కమ్ టు నో, వెన్ విల్ ఇండియా ట్రెంబుల్ అట్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్? ఎప్పుడు భారతదేశము దేవుని యొక్క నామముకు వణకగలదు? Only when we pray, rend the heavens and come down. ఎప్పుడైతే మనము ఆ యొక్క గగనము చీల్చుకుని దేవుని యొక్క సన్నిధి మన మీదకి దిగిరమ్మని ప్రార్థన చేస్తామో అది సాధ్యం అవుతుంది. When you pray this prayer, ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం ప్రార్థన చేస్తుంటామో, not only you, your family, your church, మనము మన కుటుంబము మన యొక్క సంఘము మాత్రమే కాదు గానీ, here Isaiah says the adversaries and the nation will come to know that Jesus Christ is Lord. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా మన యొక్క శత్రువులను అనేకమైన దేశస్థులు లోకమంతా కూడా మన యొక్క సజీవమైన దేవుడిని వారు కూడా రుచి చూచి ఎరిగే సమయం ఆసన్నం అవుతూ ఉన్నది. ఏడబ్ల్యూ టోజర్ హస్ సెడ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఏడబ్ల్యూ టోజర్ అనే భక్తుడు ఈ విధంగా ఒక మాటలు చెప్పినారు. హియర్ సెడ్ దట్ ఆయన ఏం చెప్పినారంటే, హౌ క్రిస్టియన్స్ హావ్ రెడ్యూస్డ్, ఎలాగ క్రైస్తవత్వము క్షీణించిపోతున్నదో, హౌ దే మోడిఫైడ్, ఎలాగ వారు పరివర్తన చెందుతున్నారో, హౌ క్రైస్ట్ హస్ బీన్ చేంజ్డ్, ఎలాగ వారి యొక్క క్రీస్తుని వారు మార్చేసుకుంటున్నారో, అండ్ హౌ హి హస్ బీన్ ఎడిటెడ్, ఎలాగ ఆయన్ను కత్తిరింపు చేస్తున్నారో. యు నో దే హి సేస్ దట్ హి ఇస్ నో లాంగర్ ద గాడ్ హూమ్ ఐజయా సా హై అండ్ లిఫ్టెడ్ అప్. ఒకనాడు యెషయా ప్రవక్త గమనించి ఆచరించిన రీతిలో ఈనాడు క్రైస్తవులు ఆయన ఆచరించట్లేదు, ఆయన యొక్క ప్రసన్నతను వారు ఎరిగి ఉండట్లేదు. హి ఇస్ నాట్ హై అండ్ లిఫ్టెడ్ అప్. ఆ యేసు క్రీస్తును మహోన్నతుడుగా వారు పైకి వెత్తే పరిస్థితిలో లేరు. దే డోంట్ కన్సిడర్ జీసస్ క్రైస్ట్ యాస్ హై అండ్ లిఫ్టెడ్ అప్. పైకి ఎత్తబడి ఉన్న రీతిలో ఆయన ఎంత మాత్రమే క్రైస్తవులు ఉంచట్లేదు. దే హావ్ రిడ్యూస్డ్ హిమ్ లైక్ వన్ ఆఫ్ ది ఐడల్స్ ఇన్ అవర్ కంట్రీ. మన యొక్క దేశంలో ఉన్న అనేకమైన ప్రతిమలు ఒక ప్రతిమగా ఆయన మార్చేసి ఉన్నారు. వి హావ్ మేడ్ క్రైస్ట్ యాస్ వన్ హూ ఇస్ కాంపీటింగ్ విత్ అదర్ గాడ్స్ ఇన్ దిస్ కంట్రీ. అనేకమైన ముక్కోటి దేవతలతోనూ దేవుళ్ళతోనూ ఒక దేవుళ్ళలో ఆ దేవుళ్ళలో ఒక దేవుడిగా ఆయన చేసుకుని ఉన్నాము. యు నో వై? ఎందుకో తెలుసా అలా జరిగింది? బికాస్ వి డోంట్ వాంట్ టు చేంజ్. ఎందుకనగా మనలో పరివర్తన చెందిన మార్పు మనం కలిగి ఉండడానికి ఇష్టపడటం లేదు. వి రీడ్ అ వర్స్, ఒక వచనం మనం చదువుతాము, అండ్ వి ఎడిట్ ఇట్. తర్వాత ఆ యొక్క వచనం మనకు నచ్చిన రీతిలో మనం అర్థం చేసుకుని బయటికి వెళ్తాం, అండ్ వి లీవ్ ఆఫ్ ఆల్ దట్ వి డు నాట్ లైక్. మనకు నచ్చనది మనకు మనం మెచ్చనది తీసి పక్కన పెడుతున్నాం, అండ్ వి మినిమైజ్ క్రైస్ట్. ఆ విధముగా క్రీస్తును మనము క్షీణించే రీతిలో ఆయన కనపరుస్తున్నాం. ఎవ్రీ టైమ్ వి కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ప్రతి సమయము మనం ఆయన యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, వి ఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వర్తమానాన్ని మనం వింటున్నాము. ఆఫ్టర్ హావింగ్ లిసన్ టు ద హోల్ మెసేజ్, దేవుని యొక్క వర్తమానము పూర్తిగా వినిన అనంతరము, వి ఎడిట్ ఆఫ్, మనము కొన్నిటిని తీసి పక్కన పెట్టే పరిస్థితి మనం కలిగి ఉంటాము. వి మోడిఫై, మనకు నచ్చిన రీతిలో ఆ యొక్క వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి బేస్డ్ ఆన్ అవర్ థింకింగ్, మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, బేస్డ్ ఆన్ అవర్ సర్కమ్స్టాన్సెస్, మన యొక్క పరిస్థితులను బట్టి, వి మోడిఫై, వి ఎడిట్, వి రిడ్యూస్, వి డు ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. మనకు నచ్చిన రీతిలో మనము మెచ్చిన విధముగా మనము చేసుకుంటూ పోతున్నాము. యువర్ క్రైస్ట్ దెన్ విల్ బికమ్ ఎ యూస్లెస్ క్రైస్ట్ ఫర్ యు. అప్పుడు మన యొక్క క్రీస్తు పనికిరాని వాడుగా లేక ఇతరులతో ఇతరులలో ఒకడుగా మనం మార్చేస్తున్నాం. యు వాంట్ టు రిడ్యూస్ క్రైస్ట్, మనము క్రీస్తుని చిన్న స్థాయిలో చూపిద్దాం అనుకుంటున్నామా? దట్ క్రైస్ట్ ఫర్ యు విల్ బికమ్ యూస్లెస్. ఆ విధంగా మనం ప్రార్థించట్లయితే ఆ యొక్క క్రీస్తు మనకు కూడా పనికిరాని విధంగా మనం మార్చుకుంటున్నాం. యు విల్ బి ప్రేయింగ్, మనం ప్రార్థన చేయవచ్చు. యు విల్ బి సేయింగ్ రెండ్ ద హెవెన్స్ అండ్ కమ్ డౌన్, గగనము చీల్చుకొని దిగి రమ్మని మనం ప్రార్థన చేయవచ్చు. వాట్ ఇస్ ద పాయింట్? అయితే అక్కడ అర్థం లేని పరిస్థితిలో ఉన్నాం. హి ఇస్ అ రిడ్యూస్డ్ మినిమైజ్డ్ క్రైస్ట్. ఆయన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఆయనకి మనము దిగజార్చిన స్థితిలోనే ఉంచుతున్నాము. సో యు విల్ హావ్ ఎ మినిమైజ్డ్ క్రైస్ట్ వర్కింగ్ ఇన్ ఎ మినిమల్ వే ఆన్సరింగ్ యువర్ ప్రేయర్స్. మనకు మనముగా దిగజార్చిన స్థితిలో ఉన్న ఆయన క్రీస్తు మన యొక్క జీవితములలో మార్పు చెందలేని పరిస్థితిలో మనము ఆయన అగుపరుచుకుంటున్నాము. దిస్ ఇస్ వాట్ ఏడబ్ల్యూ టోజర్ సెడ్. ఈ విధముగా ఆ యొక్క భక్తుడు ఏడబ్ల్యూ
తోజర్ గారు చెప్పి ఉన్నారు. వి హావ్ టు చేంజ్. మనము మారాలి. వి హావ్ టు చేంజ్. మనము మారి తీరాలి. క్రిస్టియన్స్ హావ్ టు సీ క్రైస్ట్ యాస్ ఐజయా సా. క్రైస్తవులు యెషయా ప్రవక్త చూసిన రీతిలో క్రీస్తును చూడగలగాలి. దట్ ఇస్ వై వి నీడ్ టు ప్రే రెండ్ ద హెవెన్స్ అండ్ కమ్ డౌన్. అందుకనే మనము కూడా భక్తుడు ప్రార్థించిన రీతిలో గగనము చీల్చుకుని దిగి రమ్మని మనము ప్రార్థన చేద్దాం. హి నాట్ ఓన్లీ ప్రేస్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి కొరకు మాత్రమే ప్రార్థన చేయలేదు గాని హి ప్రేసెస్ ఫర్ క్రైస్ట్ బికమింగ్ సో ఫర్ గాడ్ బికమింగ్ సో క్లోజ్ టు పీపుల్. దేవుడు దేవుని యొక్క సన్నిధి మన మధ్యకి దిగి వచ్చినందువలన యొక్క మానవుడికి అతి సమీపముగా ఆయన యొక్క సన్నిధి ఉంచాలని ఆయన ప్రార్థన చేస్తున్నారు. హి ప్రేసెస్ గాడ్ ఫర్ ఇట్. ఆయన ఈ విధముగా ఉండులాగన దేవుని స్తుతిస్తున్నారు. నాలుగో వచనం. లెట్స్ రీడ్ వర్స్ 4. నాలుగో వచనం చదువుకుందాం. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు నేనే కాలమున చూచి ఉండలేదు. అచ్చి దేవుడు కడగల ఉన్న సమాచారము కడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అచ్చి సంగతి వారికి తెలిసి ఉండలేదు. హూ ఇస్ క్రైస్ట్ ఫర్ యూ? క్రీస్తు మీకు ఏమై ఉన్నారు? వెన్ యు వెయిట్. ఎప్పుడైతే మనం ఆయన కొరకు వేచి ఉంటామో, వెన్ యు వెయిట్ అపాన్ ద లార్డ్, మనం ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధి కొరకు వేచి ఉంటామో, నాట్ ఓన్లీ ప్రే ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఆయన యొక్క సన్నిధి కొరకు మనం ప్రార్థన చేసి ఉండడం మాత్రమే కాదు గాని, యు హావ్ టు వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన యొక్క సన్నిధిలో మనం కనిపెడుతూ ఉండగలగాలి. If we wait in the presence of God, ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలో మనం కనిపెడుతూ ఉంటామో, ద సేమ్ ప్రొఫెసీ ఆఫ్ ఐజయా, యెషయా చేసిన ప్రవచనమే, చాప్టర్ 25 ఇలాగనందరు ఇదిగో మనను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకొని యెహోవా ఈయనే. ఇఫ్ యు వెయిట్ అపాన్ ద లార్డ్ యు విల్ బి సేవ్డ్. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటామో మనం రక్షింపబడతాము. ఫ్రమ్ డేస్ ఆఫ్ ఓల్డ్ హి సేస్ ఇన్ వర్స్ 4, నోబడి హస్ హర్డ్ నోబడి హస్ సీన్ సచ్ ఎ గ్రేట్ యాక్ట్. ప్రాచీన కాలం నుండి ఆయన రాసించిన విధముగా ఎవరు ఈ విధమైన అనుభూతి ఎవరు చూడలేదు, ఎవరు అనుభవించలేదు. That is what Isaiah says. ఈ విధముగా యెషయా ప్రవక్త చెప్తున్నారు. Nobody knows what salvation is. ఎవరికి యొక్క రక్షణ అంటే ఏమో తెలిసి ఉండలేదు. Only people who go to his presence. ఎవరైతే ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళగలుగుతున్నారో, whoever waits in his presence. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ వస్తున్నారో, they will be saved. వారు మాత్రమే రక్షింపబడుతున్నారు. All those who are praying for forgiveness of sins. మిగతా వాళ్ళందరూ కూడా వారి యొక్క పాపాలు, all those who are praying for forgiveness of sins here, మిగతా వాళ్ళు వారి యొక్క పాపములు పరిహరింపబడటకు ప్రార్థిస్తున్నారు. Whoever is praying in such a way, ఆ విధముగా ప్రార్థిస్తున్న ప్రతి వారు, you have to understand Isaiah 25:9. ఆ యొక్క యెషయా 25వ అధ్యాయము 9వ వచనం మనం అర్థం చేసుకోవాలి. When you wait in the presence of the Lord, ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ఉంటున్నామో, then you will be saved. అప్పుడు మనము రక్షింపబడుతున్నాము. No matter what your spiritual bondage is, ఏ విధముగా మన యొక్క ఆత్మీయ పరిస్థితి ఉన్నదో మనకు తెలియదు గాని, no matter what our sinful habit is, మన యొక్క పాపపు అలవాట్లు ఏ విధముగా ఉన్నప్పటికీ, God will save you when you wait upon him. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెడతామో ఆయన తప్పకుండా మనం రక్షించే దేవుడు అయ్యారు. Your sinful nature can be ruling over you. మన యొక్క పాప పరిస్థితి మనల్ని ఏలుబాటు చేస్తూ ఉండవచ్చు. As Isaiah says in chapter 26 verse 13, యెషయా 26:13, యెహోవా మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్మనేలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. దేర్ ఆర్ మెనీ లార్డ్స్ మాస్టర్స్ రూలింగ్ ఓవర్ క్రిస్టియన్స్.
ఈ రోజుల్లో యొక్క క్రైస్తవులు అనేకమైన ప్రభువులు అనేకమైన వ్యక్తులు వారి యొక్క జీవితాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వి విల్ సే ఇన్ ప్రేయర్ ప్రభువా 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 ప్రభువా. ప్రార్థనలో మనం అనేక మార్లు ప్రభువా ప్రభువా అని గోజాడుతూ ఉంటున్నాము. హూ ఇస్ యువర్ ప్రభు? ఎవరు మీకు నిజముగా ప్రభు అయి ఉన్నారు? హూ ఇస్ యువర్ మాస్టర్? ఎవరు మీకు యజమానుడై ఉన్నారు? డు యు నో హూ యువర్ మాస్టర్ ఇస్? మీకు నిజముగా మీకు ప్రభు ఎవరో మీకు తెలుసా? హియర్ ఐజే అండర్స్టూడ్ హూ హిస్ మాస్టర్ వాస్ ఆర్ దేర్ మాస్టర్ వాస్. ఇక్కడ యెషయా ప్రవక్త ఆయనకు ఆయన యొక్క జీవితంలో ప్రభు అనేది నిజముగా ఎవరో ఆయన అర్థం చేసుకోగలిగి ఉన్నారు. హి ఇస్ సేయింగ్ మెనీ లార్డ్స్ ఆర్ రూలింగ్ ఓవర్ us. అనేకమైన ప్రభువులను మనం ఏలుబాటు చేస్తూ ఉన్నారు. ద లార్డ్ కాల్ మనీ ఇస్ రూలింగ్. ఆ యొక్క ధనం అనే ఒక ప్రభు మనం ఏలుబాటు చేస్తున్నాడు. ద లార్డ్ కాల్ సెల్ఫ్ రైచియస్నెస్ ఇస్ రూలింగ్. ఆ యొక్క స్వనీతి అనేది కూడా ఒక ప్రభువుగా మనం కలిగి ఉంటున్నాము. ద లార్డ్ కాల్ ఫ్లెష్ ఇస్ రూలింగ్. ఆ యొక్క శరీర ఇచ్ఛ అనేది కూడా ఒక ప్రభువుగా మనం ఏలుబాటు చేస్తున్నది. ద లార్డ్ కాల్ వరల్డ్ ఇస్ రూలింగ్. ఈ యొక్క లోకాశ అనే ఒక ప్రభువు కూడా మనం ఏలుబాటు చేయటకు ప్రయత్నిస్తున్నాడు. మెనీ లార్డ్స్ ఆర్ రూలింగ్ ఓవర్ us. అనేకమైన ప్రభువులు మనం ఏలుబాటు చేస్తూ ఉన్నారు. ఫర్ సమ్ కొంతమందికి వైవ్స్ ఆర్ లార్డ్స్. వారి యొక్క భార్యలే వాళ్ళు వారికి ప్రభులుగా మారుతున్నారు. ఫర్ సమ్ కొంతమందికి హస్బెండ్స్ ఆర్ లార్డ్స్. వారి యొక్క భర్తలే వారికి ప్రభువులై ఉంటున్నారు. ఫర్ సమ్ పేరెంట్స్ కొంతమంది భార్య భర్తలకి చిల్డ్రన్ ఆర్ లార్డ్స్. వారి యొక్క కుమారులు కుమార్తెలే ప్రభులుగా మారుతున్నారు. ఇట్ ఇస్ ఎ షేమ్ఫుల్ థింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఇఫ్ యు హావ్ మెనీ లార్డ్స్ రూలింగ్ ఓవర్ యు. ఒక క్రైస్తవుడుగా మనము జీవన విధానము కలిగి ఉంటూ అనేకమైన ప్రభువులు మనం కలిగి ఉండడము ఎంతో విచారకరమైన పరిస్థితి. ఇట్ ఇస్ వెరీ వెరీ సారఫుల్ థింగ్. చాలా విచారకరము, విడ్డూరము. దట్ ఇస్ వై ఐజియా సేస్ టు యెహోవా గాడ్. అందుకనే ఈ యెషయా ప్రవక్త ఈ విధముగా యెహోవా దేవుడిని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మెనీ లార్డ్స్ ఆర్ రూలింగ్ ఓవర్ us. అనేకమైన ప్రభువులు మనల్ని ఏలుబాటు చేస్తున్నారు. దట్ ఇస్ వై వి నీడ్ సాల్వేషన్. అందుకనే మనకు రక్షణ భాగ్యము అవసరమై ఉన్నది. ద సిన్ఫుల్ నేచర్ ఇస్ రూలింగ్ ఓవర్ us. మన యొక్క పాప పరిస్థితి ఒక ప్రభువుగా మనం ఏలుబాటు చేస్తున్నది. వి హావ్ టు ఐడెంటిఫై ద లార్డ్. మనము మన యొక్క జీవితంలో నిజముగా ఉన్న ప్రభు ఎవరో మనము గుర్తెరగాలి. అదర్వైజ్ వి ఆర్ ప్రేయర్స్ ఆర్ యూస్లెస్. అప్పటి వరకు మన యొక్క ప్రార్థనలు పనికి లేని పరిస్థితిలో ఉంటున్నాయి. విల్ బి సేయింగ్ ప్రభు 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 లార్డ్ లార్డ్ లార్డ్. ప్రభు ప్రభు అని ప్రార్థన చేస్తూనే ఉంటాము. టు విచ్ లార్డ్ ఆర్ వి ప్రేయింగ్? అయితే ఏ ప్రభు కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము? ఇఫ్ యు హావ్ వరల్డ్ యాస్ యువర్ లార్డ్. ఆ యొక్క లోకం అనే ప్రభు మనల్ని ఏలుబాటు చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు, దెన్ ద డెవిల్ ఇస్ యువర్ లార్డ్. అయితే మనం చేసే ప్రార్థనలో చేసే ఆ యొక్క ప్రభువు, ఆ యొక్క అపవాది ఆ యొక్క లోకాన్ని ప్రభువుగా వాడు తీసుకుంటాడు. సేటన్ ఇస్ ద లార్డ్ ఓవర్ ద వరల్డ్. ఆ యొక్క లోకాధిపతి సాతానుడై ఉంటున్నాడు. సో యు సే ప్రభువా 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 అని మనం ప్రార్థన చేస్తున్నాం. విచ్ ప్రభు ఇస్ లిస్నింగ్ టు యువర్ ప్రేయర్? ఏ ప్రభు మీ యొక్క ప్రార్థనలు ఆలకిస్తున్నాడు ఇప్పుడు? దట్ ఇస్ వై ఐడెంటిఫై ద లార్డ్ యాస్ ఐజియా ఐడెంటిఫైడ్. అందుకే మనము కూడా ఈ యొక్క యెషయా ప్రవక్త తన యొక్క ప్రభువును ఆయన ఆచరించినట్లుగా అర్థం చేసుకున్నాం రీతిలో మనం కూడా అర్థం చేసుకుందాం. అండ్ లెట్ us ప్రే వెయిట్ అపాన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో మనము కనిపెట్టుతూ వేచి ఉందాం. వెన్ వి వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో వేచి ఉంటూ ఉన్నామో, దెన్ వి విల్ సీ సాల్వేషన్. అప్పుడు దేవుని యొక్క రక్షణ భాగ్యం మనం కలిగి ఉండగలము. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ వి కెనాట్ డు ఇన్ దిస్ ప్రెసెంట్ ఏజ్. ఈ యొక్క ప్రస్తుత కాలంలో మనము ఈ ఒక్కటే చేసి ఉండలేము. Our lifestyle has changed so much that you are not asked to wait for anything. మన యొక్క జీవన విధానం ఎలాగ మారిపోయిందంటే, వేచి ఉండలేని పరిస్థితుల్లో, దేనికి వేచి ఉండడం అవసరం లేని పరిస్థితుల్లో క్విక్ ఇన్స్టెంట్ ఆన్సర్స్ మనం కలిగి ఉండాలని ఆలోచిస్తున్నాం. వన్స్ అపాన్ అ టైమ్ ఐ యూస్డ్ టు గో టు RTC కాంప్లెక్స్ అండ్ వెయిట్ ఫర్ బస్ ఇన్ ద బస్ స్టాండ్ ఫర్ విజయనగరం. ఒకనొక దినముల్లో నేను RTC కాంప్లెక్స్ వెళ్ళి విజయనగరం వెళ్ళటకు వరకు ఇంచుమించు ఒక గంట నేను అక్కడ వేచి ఉండవలసి వచ్చేది. నాట్ మించుమించు, ఐ వెయిటెడ్ ఫర్ మోర్ దెన్ ఆన్ అవర్ ఆల్సో. ఒక గంటే కాదు, ఒక గంట కన్నా ఎక్కువ గంటలే నేను అక్కడ వేచి ఉండేవాడిని. అండ్ ఐ బీన్ లేట్ ఫర్ సండే సర్వీస్. ఆ యొక్క ఆదివారపు ఆరాధనకు నేను లేట్గా వెళ్ళే పరిస్థితి ఏర్పడుతూ ఉండేది. RTC హస్ టోల్ మీ టుడే. ఆ యొక్క RTC సంస్థ నాకు చెప్పింది ఈరోజు, డోంట్ వెయిట్, మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు, గో ఆన్లైన్, మీరు ఆన్లైన్ లోకి వెళ్ళండి. సో ద లైఫ్ స్టైల్ హస్ చేంజ్డ్.
జీవన విధానం అనేది మార్పు చెంది ఉన్నది. ఇన్ ఎవ్రీథింగ్ వి ఆర్ ఆస్క్డ్ నాట్ టు వెయిట్. ప్రతి పరిస్థితిలో కూడా మనం వేచి ఉండాల్సిన అవసరం లేదని చెప్పి లోకం చెప్తుంది. బట్ ఫర్ సాల్వేషన్, అయితే మనం రక్షణ భాగ్యము కొరకు, వెన్ ఇట్ కమ్స్ టు క్రైస్ట్, ఆ యొక్క క్రీస్తు విషయంలో, వెన్ ఇట్ కమ్స్ టు డెలివరెన్స్ ఫ్రమ్ లార్డ్స్, ఆ మన యొక్క ప్రభువుల నుంచి మనకు విడుదల కొరకు మనం ఆలోచన చేసినప్పుడు, వి హావ్ టు వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మనం తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలో వేచి ఉండవలసిన వారమై ఉన్నాము. ఇఫ్ ఫియర్ ఇస్ లార్డ్ ఓవర్ యు, ఫియర్ ఫియర్ భయం, ఆ యొక్క దేవుని యొక్క భయము మనలో ఉంటే, ఫియర్ ఇస్ లార్డ్ ఓవర్ యు, ఓకే, మన యొక్క ప్రభువుల్లో భయం అనే ప్రభువు మనల్ని ఏలుబాటు చేస్తూ ఉన్నట్లయితే, యువర్ లైఫ్ విల్ బి వెరీ మిజరబుల్, మన యొక్క జీవితము చాలా విషాదకరంగా మారిపోతుంది. వై లివ్ అ లైఫ్ లైక్ దట్? ఎందుకు అటువంటి జీవితం మనం జీవించాలి? యు హావ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ఉన్నారు కదా, యు కెన్ గో అండ్ వెయిట్ ఇన్ హిస్ ప్రెసెన్స్, మనం వెళ్లి ఆయన యొక్క సన్నిధిలో వేచి ఉండాలి కదా. హీ విల్ డెలివర్ యు ఫ్రమ్ దట్ లార్డ్ కాల్ ఫియర్. మన యొక్క ప్రభు అనే ఈ యొక్క భయం అనే ప్రభువు నుంచి ఆయనే మనం రక్షించగలరు. దిస్ గాడ్ వాట్ డస్ హీ డూ? ఈ యొక్క దేవుడు ఆయన మనకి ఏం చేస్తున్నారు? ఐ హస్ నాట్ సీన్, ఏ కన్ను చూడలేదు, ఇయర్ హస్ నాట్ హర్డ్, ఏ చెవి విని ఉండలేదు, నో మ్యాన్ హస్ పర్సీవ్డ్, ఏ మానవుడు దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోలేదు. దిస్ గాడ్ డస్ యాక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దోస్ వెయిట్ ఫర్ హిమ్. మన యొక్క దేవుడు తన కొరకు వేచి ఉన్న వారి పక్షముగా ఆయన కార్యము చేయనై ఉన్నారు. He will do great things for you if you wait on him. మనము ఆయన యొక్క సన్నిధిలో ఆయన కొరకు మనము కనిపెట్టినట్లయితే అత్యున్నతమైన కార్యాలను ఆయన మన యొక్క జీవితంలో చేసి మేము పొందగలరు. That is why Isaiah is praising God. అందుకనే యెషయా ఈ విధముగా దేవుని స్తుతిస్తున్నారు. He is praising God. యెషయా ప్రవక్త ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఇఫ్ యు హావ్ సచ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్, యు విల్ ఆల్సో బి గ్రేట్ఫుల్ టు గాడ్. అటువంటి అనుభూతి మనము కూడా రుచి చూచిన ఎడల మనము కూడా దేవునికి చాలా కృతజ్ఞులై ఉండగలము. ఇయర్స్ ఆఫ్ యు నో ప్రేయర్ రిక్వెస్ట్ బీయింగ్ ఆన్సర్డ్, కొన్ని సంవత్సరాలుగా మనం ఇచ్చే ప్రార్థన విన్నపములు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన జవాబులుగా మార్చబడడం మనం చూడగలము. యు రిసీవింగ్ ద గిఫ్ట్ ఆఫ్ సల్వేషన్ దట్ ఇస్ వెరీ వెరీ ఫ్రీ బై గ్రేస్. దేవుని యొక్క రక్షణ ఉచితముగా ఆయన యొక్క కృప చేతనే మనం అనుభవించగలము. వెన్ వి రిసీవ్ ఆల్ దీస్ గిఫ్ట్స్, ఈ యొక్క కృపావరములన్నీ కూడా మనం కలిగి ఉంటున్నప్పుడు, దెన్ వి కెన్ ప్రైజ్ గాడ్, అప్పుడు మనము మన దేవుని స్తుతించకుండా ఉండలేము. దెన్ ద సాంగ్ దట్ వి సింగ్ బికమ్స్ మీనింగ్ఫుల్, అప్పుడు మనము పాడుతూ ఉన్న ఆ యొక్క పాట మన జీవితాల్లో అర్థముతో కూడిందిగా మార్చబడుతున్నది. అదర్వైజ్ ఇట్స్ ఎ రిచువల్, లేకపోతే అది ఒక ఆచారపరంగానే జరిగిపోతూ ఉన్నది. దిస్ గాడ్ ఇస్ విల్లింగ్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యు, మన యొక్క దేవుడు మన యొక్క పక్షముగా కార్యము చేయడానికి ఆయన ఇష్టము కలిగి ఉన్నారు. వాట్ ఇస్ ద ప్రూఫ్, దానికి రుజువు ఆధారము ఏమి అనగా, హి హస్ గివెన్ వన్ ప్రూఫ్, ఒకే ఒక ఆధారం ఆయన ఇచ్చి ఉన్నారు. Isaiah 53 verses 4 and 5 says, యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 4 and 5 says, 4 5 వచనాలు ఈ విధంగా చెప్పబడి ఉన్నాయి. He has acted on behalf of me and you, నా నీ పక్షముగా ఆయన మన కొరకు ఇక కార్యములు చేసి ఉన్నారు. He has given his only son on behalf of you and me as a ransom, ఒక్కగాను ఒక కుమారుని నీనా పాపముల యొక్క పరిహారం కొరకు ఆయన సిలువ మరణంలో మృతి చెందినందుకు ఆయన త్యాగం చేసి ఉన్నారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్స్ ఆఫ్ గాడ్, అత్యున్నతమైన కార్యములలో ఒక కార్యముగా ఇది మనము అర్థం చేసుకోగలము. దిస్ ఇస్ ఎ లివింగ్ ప్రూఫ్ దట్ ఇఫ్ యు వెయిట్ గాడ్ విల్ ఆన్సర్ యు, యొక్క జీవించుచున్న యొక్క రుజువు సాక్ష్యం ఆధారముగా దీన్ని మనం అర్థం చేసుకుందాం. హి హస్ గివెన్ హిస్ ఓన్లీ సన్ on behalf of you, తానుకు ఒక్కగానున్న కుమారుని ఆయన మన కొరకు బలి ఇచ్చి ఉన్నారు. Then why will he not act on behalf of you? అంత గొప్ప కార్యము చేసిన ఆయన మన పక్షంగా ఎందుకు కార్యము చేయట్లేదు? Let it be any problem that you face, మనకున్న సమస్యలో ఎటువంటి సమస్య అయినా అయి ఉండవచ్చు. Already he has proved that he is a God who acts on behalf of sinful people. దేవుడు తన యొక్క పాప ప్రజల పక్షముగా తాను ఉన్నారని తను తను రుజువు పరుచుకున్న దేవుడు ఇప్పుడు కూడా మన పక్షముగా ఆయన కార్యము చేయగలరు. Definitely he'll do it for you. తప్పకుండా ఆయన మన కొరకు ఆయన చేసి పెట్టుతారు. He will act on behalf of those who wait for him. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో కనిపెడతారో వారి పక్షంగా ఆయన కార్యము చేయటకు ఇష్టపడుతున్నారు. He doesn't stop there. అక్కడతో ఆయన ఆగిపోవడం లేదు. Verse 5 to 12, 11, 12.
ఐదు నుంచి మనము పన్నెండు వచనాలు ఆ యొక్క అధ్యాయంలో చూసినట్లయితే హి ప్రేస్ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ మర్సీ, పాప క్షమాపణ కొరకు దేవుని యొక్క కరుణ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. వై ఇస్ హి ప్రేయింగ్ ఫర్ దిస్? ఎందుకు ఈ విధముగా ప్రార్థన చేయవలసి వస్తుంది? వెన్ హి నోస్ దట్ హిస్ గాడ్ ఇస్ గోయింగ్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్, ఆయన పక్షముగా దేవుడు ఆయన యొక్క దేవుడు కార్యము చేస్తాడని ఆయన గుర్తెరిగినప్పుడు then why is he praying for forgiveness? Enduku ikka papa kshamaapana koraku aina prarthana chestunaru? Because Isaiah's God is a holy God. Endukanaga Yeshaya yokka devudu parishuddhudaina devudu. He has seen the holiness of God in the temple. Devuni yokka parishuddhatanu devuni yokka sannidhilo aina anubhavinchagaligi unnaru. In Isaiah chapter 6 Yeshaya grandhamu 6th adhyayamu he saw a vision. Aina yokka darshanamu chusi unnaru. And the vision he was seeing a vision. Ayaka దర్శనం చూస్తూ ఉంటుండగా హి హర్డ్ ఎ వాయిస్, ఒక స్వరము ఆయనకి వినిపించబడి ఉన్నది. హోలీ 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 ఇస్ ద లార్డ్ ఆఫ్ హోస్, పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు మీ యొక్క దేవుడై ఉన్నాడు. హి హర్డ్ దట్ వాయిస్, ఆ యొక్క దేవుని యొక్క స్వరం ఆయన గుర్తెరగలిగి ఉన్నారు. దెన్ ఇమిడియట్లీ హి రియలైజ్, ఆయన తక్షణమే ఆయన అర్థం చేసుకోగలిగి ఉన్నారు. ఐ యామ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎ హోలీ గాడ్, నేను ఒక పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో నేను ఉన్నానని ఆయన అర్థం చేసుకున్నారు. ఐ యామ్ ఎ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్, నేను అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నవాడును. ఐ యామ్ రూయిన్డ్, నేను నశించిపోయేవాడును. దిస్ ఇస్ అండర్స్టాండింగ్ దట్ ఐజియా హాడ్, ఈ విధమైన ఆలోచన విధానము ఆయన కలిగి ఉన్నారు. దిస్ గ్రేట్ గాడ్ హు ఇస్ గోయింగ్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, ఇట్టి విధమైన గొప్ప దేవుడు మీ పక్షముగా కార్యము చేయుటకు ఆయన ఆసీనుడై ఉన్నారు. అండ్ దిస్ గాడ్ ఇస్ ఎ హోలీ గాడ్, ఈ యొక్క దేవుడు అతి పరిశుద్ధుడైన దేవుడు. దట్స్ వై ఐజయా ప్రేస్ ఫర్ ఫర్గివ్నెస్, అందుకనే ఈ యొక్క యెషయా ప్రవక్త ఆ యొక్క పాప క్షమాపణ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ హి సేస్ హియర్, కొన్ని విషయాలు ఇక్కడ ఈయన చెప్తూ ఉన్నారు. ద ఫస్ట్ థింగ్ హి సేస్ ఇన్ వర్స్ 6 ఇస్ మొట్టమొదటిగా ఆ యొక్క ఆరో వచనంలో మనం గమనిస్తున్నాం, హి ఇస్ ప్రేయింగ్ ఫర్ సెల్ఫ్ రైచియస్నెస్ టు బి ఫర్గివెన్, ఆ యొక్క స్వనీతి నుంచి మనము మనల్ని ఆయన రక్షించాలని ఆయన ప్రార్థన చేస్తున్నారు. హి ఇస్ సేయింగ్ మై రైచియస్ డీడ్ ఇస్ లైక్ ఫిల్తీ గార్మెంట్, నేను చేసిన నీతి కార్యము ఆ యొక్క పలికిరాని గుడ్ల వలె అది ఉన్నదని ఆయన చెప్తున్నారు. లిసన్ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, తీక్షణంగా వినండి. రైచియస్ డీడ్ ఇస్ లైక్ ఫిల్తీ గార్మెంట్, ఒక మంచి కార్యము ఒక నీచమైన వస్త్రముతో పోల్చబడి ఉన్నది. దెన్ హౌ అబౌట్ అవర్ సిన్స్, అయితే మన యొక్క పాపాల విషయం ఏమై ఉన్నాయి అనుకుంటున్నారు? ఇఫ్ అవర్ గుడ్ డీడ్స్ ఆర్ లైక్ ఫిల్తీ గార్మెంట్, ఒక మన యొక్క మంచి కార్యాలే పనికిరాని వస్త్రముగా ఉన్నట్లయితే హౌ అబౌట్ అవర్ సిన్స్, మనకు మన యొక్క పాపాలు ఇంకెలా ఉంటాయి? హౌ అబౌట్ అవర్ డిసోబీడియన్స్, మన యొక్క అవిధేయత గురించి మనం ఆలోచన చేద్దాం. హౌ అబౌట్ అవర్ లైస్, మన యొక్క జీవితాల గురించి మనం పరీక్షించుకుందాం. హౌ అబౌట్ అవర్ లైస్, లైస్ దట్ వి స్పీక్, మన యొక్క అబద్ధాలు మనం మాట్లాడే ప్రతి మాట, ఆల్ ద డిసీవింగ్ థింగ్స్ దట్ వి డు, మోసపుచ్చే ఆ యొక్క పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాము. హౌ విల్ గాడ్ సీ దోస్ థింగ్స్, వాటన్నిటిని దేవుడు ఏ విధంగా పరిగణిస్తున్నారు? ఇఫ్ గుడ్ థింగ్స్ ఆర్ ఫిల్తీ, మంచివే పనికి రానివిగా ఉన్నట్లయితే అండ్ హౌ అబౌట్ ద ఈవిల్ దట్ వి డు, అయితే మనం చేసే యొక్క నీచమైన పాప కార్యాలు గురించి మనం ఆలోచన చేద్దాం. థింక్ అబౌట్ దిస్, వాటి గురించి మనం ఆలోచన చేద్దాం. ఇఫ్ యు ప్రే, మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఇఫ్ యు రీడ్ ద బైబిల్, దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు, ఇఫ్ యు కమ్ టు సండే వర్షిప్ రెగ్యులర్లీ, ఆదివారపు ఆ యొక్క ఆరాధనకు మనం క్రమం తప్పకుండా వస్తున్నప్పటికి, అండ్ బికాస్ గాడ్ హస్ గివెన్ యు ప్రివిలేజ్, మనకు దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, యు ఆర్ డెవలపింగ్ సెల్ఫ్ రైచియస్నెస్, మనము మన యొక్క స్వనీతిని మనము ఆధారం చేసుకుంటున్నామేమో. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ యువర్ సెల్ఫ్ రైచియస్నెస్ యు ఆర్ డెవలపింగ్, ఇవన్నీ మంచి కార్యాలు మనము చేస్తున్నాము గనక మన యొక్క స్వనీతికి మనం పెంచుకుంటున్నాం. యువర్ ప్రేయర్, యువర్ బైబిల్ రీడింగ్, కమింగ్ టు సండే అపియర్స్ వెరీ ఫిల్తీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మన యొక్క ప్రార్థన, మన యొక్క వాక్యదానము, మన దేవుని సన్నిధిలోకి రావడము ఆయన యొక్క దృష్టిలో పనికి రానివిగా ఆయన అగపరచబడుతున్నారు. హౌ మచ్ మోర్ ఆర్ డిసోబీడియన్స్, అయితే మన యొక్క అవిధేయత ఇంకెంతగా ఆయన ఆలోచన చేస్తున్నారు. గాడ్ ఇస్ ఎ హోలీ గాడ్,
మనక దేవుడు అతి పరిశుద్ధుడైన దేవుడు. హోలీ మీన్స్ 100% హోలీ, నూటికి 100% పరిశుద్ధత కలిగి ఉన్న దేవుడై ఉన్నారు. దట్స్ వై ఐజయా సేస్, అందుకనే యెషయా ప్రవక్త ఈ విధముగా చెప్తున్నారు, ప్లీజ్ ఫర్గివ్ అవర్ సెల్ఫ్ రైచియస్నెస్, మా యొక్క స్వనీతి నుంచి మమ్మల్ని విడిపించమని ఆయన ప్రార్థన చేయడం జరిగి ఉన్నది. ప్లీజ్ ఫర్గివ్ మై స్పిరిచువల్ ప్రైడ్, నా యొక్క ఆత్మీయ గర్వాన్ని మీరు క్షమించండి తండ్రి. బిఫోర్ ఎ హోలీ గాడ్, ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుని యొక్క సమక్షంలో, ఐ కెనాట్ బి రైచియస్, నేను నీతిమంతుడిగా అగుపరచబడలేను. బికాస్ ఆఫ్ డూయింగ్ దిస్ అండ్ దట్, నేను చేసే ఈ ఆ కార్యములు ద్వారా నా యొక్క నీతి అక్కడ పనికిరాదు. ఇన్ యువర్ ఐస్, మీ యొక్క దృష్టిలో, ఐ యామ్ అన్క్లీన్, నేను అపవిత్రుడను. I will wither like a leaf. నేను ఆకువలె వాడిపోవును. Our iniquities like a wind, it is taking us away. మన యొక్క అతిక్రమములు గాలికి వీచబడి మనల్ని ఆయన నుంచి దూరం చేస్తున్నాయి. You have delivered us into the power of iniquities. మీరు మమ్మల్ని మన యొక్క అతిక్రమముల నుంచి మీరు మమ్మల్ని విముక్తి. You have delivered us into the power of iniquities. మన యొక్క దోషములకు ఆయన మనల్ని అప్పజెప్పినారు. సో ఐజయా సేయింగ్ ప్లీజ్ ఫర్గివ్ us, కనుక యెషయా ప్రవక్త చెప్తున్నాడు మమ్మల్ని తప్పకుండా క్షమించండి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. అండ్ ద సెకండ్ ఆస్పెక్ట్ హీ సేస్ ఇస్, ఆ యొక్క రెండో విషయం ఈ విధంగా చెప్తున్నారు, 7th వర్స్ బిగినింగ్ హీ సేస్, దేర్ ఇస్ నో వన్ హూ కాల్స్ ఆన్ యువర్ నేమ్. 7వ వచనంలో మీ యొక్క నామమును బట్టి మొరపెట్టు వాడు ఒకడును లేకపోయను. He is talking about prayerlessness. ప్రార్థన చేయకుండా ఉండే దాన్ని గురించి ఆయన ప్రస్తావన చేస్తున్నారు. He is saying, even though we are so unclean in your eyes, మీ యొక్క దృష్టిలో మేము ఎంత అపవిత్రమైనప్పటికీ, we still don't pray. మేము ఇప్పటికీ కూడా ప్రార్థన చేయలేము. Nobody is calling on your name. మీ యొక్క నామమును ఎవరు ఉచ్చరించడం లేదు. Please forgive us. అందును బట్టి మమ్మల్ని మీరు క్షమించండి. We are listening to the word. మేము మీ యొక్క వాక్యాన్ని వింటున్నాము. We know things, we come to know things. మీ యొక్క వాక్యం ద్వారా మేము కొన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము. But we are not praying. అయితే మనం ప్రార్థన చేయడం లేదు. We are not calling on your name. మీ యొక్క నామములో మేము మీ దగ్గరికి మిమ్మల్ని ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నాము. Please forgive us. కనుక మమ్మల్ని క్షమించండి. And then he says from verse 8 to 12. 8 నుంచి 12 వచనముల వరకు ఈ విధంగా చెప్తున్నారు, యు ఆర్ ఎ పాటర్, మీరు ఒక కుమ్మరి, వి ఆర్ క్లే, మేము మట్టి, మట్టి వంటి వారము మీ చేతిలో, యు ఆర్ ఎ ఫాదర్, మీరు మా యొక్క తండ్రి అయి ఉన్నారు, వి ఆర్ ద వర్క్ ఆఫ్ అవర్ వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, మీ యొక్క చేతి పని అయి ఉన్నాము మేము, సో డోంట్ బి యాంగ్రీ, కనుక మీ యొక్క కోపోగ్రత మా మీద చూపించకండి. వాట్ ఇస్ ఐజయా సేయింగ్? దీని బట్టి ఆయన ఏమి చెప్తున్నారు? బికాస్ ఐఎమ్ అన్క్లీన్, నేను అపవిత్రుడను గనుక, ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ యాజ్ అ క్లే ఇన్ టు ద పాటర్స్ హ్యాండ్స్, నేను నన్ను ఉన్న పాటున ఆ యొక్క కుమ్మరువానికి ఆ యొక్క మట్టిని అప్పచెప్పినట్లుగా నేను నన్ను అప్పచెప్పుకుంటున్నాను. ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఐఎమ్ కంప్లీట్లీ గివింగ్ మై సెల్ఫ్ అప్ before a holy God. పరిశుద్ధుడైన దేవునికి నన్ను నేను పూర్తిగా అప్పజెప్పుకుంటున్నాను. Please have mercy. కనుక తప్పకుండా నన్ను కరుణించండి. Please have mercy upon us. మా అందరి పట్ల మీరు కరుణ చూపించండి. How long will you keep silent and how long will you be angry? ఎంతవరకు మీరు నిశ్శబ్దంగా ఉంటూ నీ యొక్క కోపగ్రత మా మీద చూపిస్తుంటారు? Not only Isaiah is praying for the presence of God. దేవుని యొక్క సన్నిధి కొరకు మాత్రమే ఆయన ప్రార్థించడం లేదు కానీ, నాట్ ఓన్లీ ఇస్ హి ప్రేసింగ్ గాడ్, ఆయన స్తుతిస్తూ మాత్రమే ఉండిపోలేదు కానీ, నాట్ ఓన్లీ ఇస్ హి యాక్సెప్టింగ్ హిస్ మిస్టేక్స్, ఆయన యొక్క తప్పిదములు ఆయన ఒప్పుకోవడం మాత్రమే కాదు కానీ, హి ఇస్ ఆల్సో సబ్మిటింగ్ హిస్ లైఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పాటర్. ఆయన తన యొక్క జీవితాన్ని ఆ యొక్క కుమ్మరివాడైన దేవునికి అప్పచెప్పుకోవడం అంటూ అనేది జరుగుతున్నది. దట్ ఇస్ వై ఐజయాస్ ప్రేయర్స్ వర్ హర్డ్, అందుకనే ఈ విధముగా చేయబడిన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఉన్నారు. ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 20, నిర్గమకాండము 20వ అధ్యాయము verse 24 says, 24వ వచనం ఈ విధముగా చెప్పబడి ఉన్నది. Let's read that verse, Exodus 20:24. నిర్గమకాండము 20:24.
Please read. Manchi balipitamanu na koraku chesi dani meeda ni dahana balanu samadana balanu ni gorralanu ni yeddulanu arpimpavalanu nenu na namamunu జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. సో వెన్ విల్ గాడ్ విజిట్ ఎ పర్సన్? ఎప్పుడు దేవుడు ఒక మానవుని దర్శించగలడు? వెన్ ఆన్సర్స్ విల్ కమ్ ఫర్ ప్రేయర్స్? ఎప్పుడు మానవుని యొక్క ప్రార్థనలకు దైవ జవాబులు రాగలవు? బిల్ ది ఆల్టర్. మనము ఆ యొక్క బలిపీఠం మనము కట్టాలి. And give the burnt and peace offerings. ఆయక దహన బలులు ఆయక సమాధాన బలులు ఆయన మనకు ఆయనకు మనము అర్పించగలగాలి. How can fire come upon an altar that is empty? ఆయక దహన బలులు ఆయక సమాధాన బలులు లేని ఆయక బలిపీఠం మీద దేవుని అగ్ని దిగి రాలేదు. How can it come? ఎలా రాగలదు? We are saying we are all praying. మనం చెప్తున్నాం, మనం అందరూ ప్రార్థన చేస్తున్నాం అంటున్నాం. We are building the altar. మనము దేవుని యొక్క బలిపీఠము మనము కడుతున్నాము. ఆల్టర్ ఇస్ ఆల్టర్ సిగ్నిఫైస్ ప్రేయర్. ఆ యొక్క దేవుని బలిపీఠం అనగా ప్రార్థనకు నిదర్శనమై ఉన్నది. సో వి ఆర్ బిల్డింగ్ ది ఆల్టర్. ఆ యొక్క దేవుని బలిపీఠాన్ని మనం ప్రార్థన రూపంలో కడుతున్నాము. వి ఆర్ ప్రైసింగ్. దేవుని స్తుతిస్తున్నాము. వి ఆర్ ప్రేయింగ్. దేవుని కొరకు ప్రార్థిస్తున్నాము. వి ఆర్ ప్లీడింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన కొరకు ఒజడుతున్నాము. But our altar is empty. కాని మన యొక్క బలిపీఠము ఖాళీగా ఉన్నది. It is empty. అది ఖాళీగా ఉన్నది. As long as it is empty, how will the fire come? ఆ యొక్క దేవుని బలిపీఠము ఖాళీగా ఉన్నంత వరకు ఖాళీగా ఉండిపోతే దేవుని యొక్క అగ్ని ఎలా దిగిరాగలదు? How will God come and bless us? ఎలాగ దేవుని యొక్క సన్నిధి మన మధ్యకి దిగి వచ్చి మనల్ని ఆశీర్వదించగలదు? So what is lacking in people who pray sincerely? ప్రార్థన చేసే వారి యొక్క ప్రార్థనలో వారి యొక్క జీవితంలో ఏది కొదువుగా ఉంటున్నదంటే the altar is empty. ఆ యొక్క వారి యొక్క ప్రార్థన బలిపీఠం ఖాళీగా ఉండిపోతున్నది. They have not given themselves as clay in the potter's hands. వారు తమను తాము ఆ యొక్క జింక మన్ను వలె ఆ యొక్క కుమారుని చేతికి వారు అప్పజింపుకోలేదు. రోమన్స్ 12:1-2 సేస్ రోమీయులకు రాసిన గ్రంథము 12:1-2 ఈ విధంగా చెప్తున్నాయి. గివ్ ప్రెసెంట్ యువర్ బాడీస్ యాస్ లివింగ్ సాక్రిఫైస్. మీ యొక్క శరీరమును సజీవ యాగముగా మిమ్మల్ని మీరు అర్పించుకోనండి. హౌ మెనీ ఆఫ్ us ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వర్డ్స్? ఈ యొక్క వచనాలను మనలో ఎంత మంది పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాము? దెన్ ఓన్లీ పాల్ సేస్. అప్పుడే ఆ యొక్క అపొస్తలుడైన పౌలు చెప్తున్నారు, ఇట్ ఇస్ అక్సెప్టబుల్ సర్వీస్ టు గాడ్. అది ఆ విధముగా అర్పించుకున్న అర్పణము దేవుని యొక్క దృష్టిలో అంగీకారముగా మార్చబడుతున్నది. వై ఆర్ ప్రేయర్స్ ఆర్ నాట్ అక్సెప్టబుల్? ఎందుకు మన యొక్క ప్రార్థనలు ఆయన యొక్క సన్నిధిలో ఆయన అంగీకరింపబడటం లేదు? వై దర్ ఇస్ నో ఆన్సర్స్? ఎందుకు మన యొక్క ప్రార్థనలకు జవాబులు లేవు? వై గాడ్ హస్ నాట్ విజిటెడ్ us? ఎందుకు దేవుడు మనల్ని హర్షించడం లేదు? వై ద ఫైర్ హస్ నాట్ కమ్ డౌన్? ఎందుకు దేవుని యొక్క సన్నిధి అగ్ని రూపంలో మన మధ్యకి దిగి రావడం లేదు? బికాస్ యువర్ ఆల్టర్ ఇస్ ఎంప్టీ. ఎందుకనగా మన యొక్క బలిపీఠము ఖాళీగా ఉండిపోయినది. యూ హావ్ నాట్ సబ్మిటెడ్ యువర్ లైఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మనల్ని మనము పూర్తిగా ఆయన యొక్క చేతులకు అప్పజెప్పుకోవడం లేదు. దేర్ ఇస్ నో సబ్మిషన్. అప్పజెప్పుకోవడమే జరగబడడం లేదు. దేర్ ఇస్ నో సరెండర్. ఆయనకు మనము అంకితం చేసుకోవడం లేదు. వి ఆర్ నాట్ సబ్. సీ పీపుల్, క్రిస్టియన్స్ హావ్ టు అండర్స్టాండ్ దిస్. క్రైస్తవులు దీన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఐ సరెండర్డ్ మై లైఫ్ ఆన్ May 7th, 1992. ఐ సరెండర్డ్ మై లైఫ్. నేను నా యొక్క జీవితాన్ని మే నెలలో 7వ తారీఖున 1992లో నేను సమర్పించుకున్నాను. దట్ ఇస్ నాట్ వాట్ వి ఆర్ సీయింగ్ హియర్. అది ఆ విధమైన సమర్పణ కాదండి, మనం చూడలేదు. ఇట్ ఇస్ నాట్ వన్ టైమ్ సరెండర్. ఒక్కొక్క రోజు మనం చేసుకున్న యొక్క సమర్పణ మాత్రమే కాదు. గాని పాల్ ఇస్ సేయింగ్ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకుంటున్నామా? యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్. మనము జీవిస్తున్నంత కాలము
You have to submit yourselves, submit your bodies as sacrifice. Manayaka sariralanu sajeeva yagamga prati kshanamu aayanaku manamu samarpinchukovalsina varamai untunamu. Every day your altar has to be complete. Prati roju manayaka balipeetamu sampurtiga manamu aayanaki arpinchavalsina varamai unnamu. Every day you have to see yourself on the altar. Prati roju manalnu manamu manamu yese balipeetamu meeda manamu manalnu arpinchukuntunama anedi manam gamaninchukundam. Then every day God will visit you. Aavidamga manam chesinatlaite prati roju devuni yokka sannidhi manam edaku digi vachi darshistu untaru. Andrew Murray said. Andrew Murray na bhaktri vidhamga chepparu. God is ready to assume full responsibility for the life wholly yielded to him. Yavari yokka jeevithamaithe sampurnamuga devuni yokka chittaniki appajeppukuntaro vaari meediki aayana yokka sannidhi digi vastundani aayana gamaninchi bhaktudu cheppinaru. He is ready to take over. Aayana akkada nunchi mee jeevithanni munduki teesukellinantuga aayana prabhavitudai unnaru. Full responsibility over you. Poorthiga sampurthiga baadhyata aayana vahinchinai unnaru. Then why are we worrying about things that are happening around us? ఆ విధముగా మనల్ని ముందుకు కొనసాగించే దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు ఆలోచనలో విచారంలో ఉంటున్నాము? వై డు వి హావ్ క్వశ్చన్ మార్క్ అబౌట్ ద ఫ్యూచర్? మన యొక్క భవిష్యత్తు గురించిన యొక్క ప్రశ్నార్థము మనం ఎందుకు కలిగి ఉండాలి? వై ఫియర్ వై వరీ? ఎందుకు మనం భయపడాలి? ఎందుకు మనం చింతించాలి? గాడ్ ఇస్ అస్యూమింగ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు తనకు తానుగా తన యొక్క బిడ్డల పక్షముగా ఆయన బాధ్యత పూర్తి బాధ్యత కలిగి ఉంటానని వాగ్దానం ఇస్తున్నారు. దెన్ వై ఫియర్? ఎందుకు మనకు భయము? నౌ వి అండర్స్టాండ్ బికాజ్ అవర్ ఆల్టర్ ఇస్ ఎంప్టీ వి ఆర్ లివింగ్ లైఫ్స్ లైక్ దిస్. ఇప్పుడు మనకు అర్థమవుతుంది మన యొక్క బలిపీఠం ఖాళీగా ఉన్నందువలన మన యొక్క జీవితాలు ఈ విధముగా మార్పు లేని పరిస్థితిలోనే ఉండిపోతున్నాము. వెన్ యు ఆర్ ఫేస్డ్ విత్ ద నెగటివ్ సిట్యుయేషన్ ఆయొక్క ప్రతికూలమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు గాడ్ ఇస్ గోయింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఆయొక్క పరిస్థితుల గుండా మనతో ఉంటూ మనలో ఉంటూ దాని నుంచి ఆయన పూర్తి బాధ్యత వహిస్తున్నారు. నాట్ ద డాక్టర్. ఆయొక్క డాక్టర్ గారు కాదండి. నాట్ ద ఆఫీసర్. ఆయొక్క ఆఫీసర్ గారు కాదండి. నాట్ యువర్ పేరెంట్స్. మన యొక్క తల్లిదండ్రులు కానే కాదండి. నాట్ యువర్ ఫ్రెండ్స్. మన యొక్క మిత్రులు కాదు. నాట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయొక్క ప్రెసిడెంట్ ఆయొక్క రాష్ట్రపతి కాదు. God is going to take full responsibility over your negative situation. దేవుడు తనకు తానుగా ఆయన పూర్తి బాధ్యత మన మీద మన ప్రతికూల పరిస్థితుల మీద ఆయన కలిగి ఉన్నారు. Then why are we spending sleepless nights? అయితే మనము నిద్రలేని రాత్రులు ఇంకా ఎందుకు మనము అడుగుతున్నాము? Today let us understand what Isaiah has prayed. ఈ యొక్క దినము ఈ యొక్క ప్రవక్త అయిన యెషయా ఈ విధముగా ఎందుకు ప్రార్థించారో మనము అర్థం చేసుకుందాం. We have to submit and surrender our lives as clay in the potter's hands. మనము మన యొక్క జీవితాలను మనము సమర్పించుకొని ఆ యొక్క కుమ్మరవానికి ఆ యొక్క మట్టి ఎలాగైతే సమర్పించుకుంటుందో మన యొక్క సృష్టికర్త అయిన ఆ యొక్క పరిశుద్ధ దేవుడికి మన యొక్క జీవితాలు సమర్పించుకుందాం. Then you will see Isaiah's God manifesting himself in your life. ఆ విధముగా మనం చేసిన యెడల ఆ యొక్క దేవుడు యెషయాకు దేవుడైన ఆ యొక్క పరిశుద్ధ దేవుడు మన యొక్క జీవితంలో కూడా తన యొక్క ప్రత్యక్షతను మనకు కనపరుచుకునే ఆ యొక్క అవకాశం మనం ఇచ్చుకుందాం. We will experience the presence of God. దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క ఉనికిని మనం తప్పకుండా రుచి చూచి ఎరిగి ఉందాం. You will see one by one your prayer requests are being answered. మన యొక్క ప్రార్థన విన్నపాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆయన ప్రతిదానికి జవాబు ఇచ్చి తీరుతారు. 17 years of prayer request got answered last week. 17 సంవత్సరాలుగా మనం చేస్తున్న ఒక ప్రార్థన విన్నపము in my life anaika jeevithamlo 17 samvatsaralaga chesina aa yaka prarthana prarthanaki javabu nenu pole varam I went to revival meeting expecting revival. Nenu aka ujjeeva kutumbamku vellanu akkada ujjeevamu nenu chustanani aashinchunanu. About one thing oka dani gurinchi nenu aalochana chestunanu. 17 years I was expecting it. 17 samvatsaralaga itivanti ujjeevam koraku nenu vechi unnanu. So I got the answer. Aa yaka ujjeevamku కొరకు చేసిన యొక్క ప్రార్థన నేను గత వారం చూసి ఉన్నాను. బికాస్ ఐ అండర్స్టూడ్ దిస్ ట్రూత్. ఎందుకనగా ఈ విధమైన సత్యమును నేను అర్థం చేసుకోగలిగినందువల్ల. యు హాడ్ కమ్ ఫర్ ద రివైవల్ మీటింగ్స్. ఇప్పుడు
మీరు గనక ఆ యొక్క ఉజ్జీవ కుటాలకు కూడా వచ్చి ఉన్నట్లయితే. వన్ మార్నింగ్ డివోషన్ ఐ టోల్డ్ అబౌట్ దిస్ ట్రూత్. ఆ యొక్క ఉదయకాలపు ఆ యొక్క ధ్యానంలో ఈ యొక్క సత్యం గురించి నేను మాట్లాడడం జరిగింది. ది ఆల్టర్ బీయింగ్ ఎంప్టీ, ఆ యొక్క బలిపీఠము ఖాళీగా ఉండిన పరిస్థితి గురించి. మై ప్రేయర్స్ వర్ ఆన్సర్డ్, నా యొక్క ప్రార్థనలకు జవాబు వచ్చి ఉన్నది. దట్ ఇస్ ఆల్, ఇట్ ఇస్ సెటిల్డ్ ఫర్ ఎవర్. అంతే, ఆ యొక్క జవాబు ద్వారా అది నిరంతరము అది రుజువు చేయబడి ఉంది. రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ యామ్ హ్యాపీ. ఆ నా యొక్క జీవిత కాలం అంతా కూడా నేను ఆయన యొక్క సన్నిధిలో సంతోషముగా నేను ఆనందించగలను. ఐ డోంట్ హావ్ టు ప్రే అట్ ఆల్ ఫర్ దట్ మ్యాటర్. నేను ప్రార్థన చేసి పొందుకున్న జవాబు కొరకు మరి నేను ప్రార్థన చేయవలసిన అవసరమే లేదు. గాడ్ బ్రాట్ ఎ థింగ్ టు ఎన్ ఎండ్. ఆ యొక్క ప్రార్థన వినపంకు జవాబు ద్వారా దానికి ఆయన అంతము కలిగించి ఉన్నారు. సీ వాట్ గ్రేట్ బ్లెస్సింగ్స్ గాడ్ హ్యాస్ ఫర్ అస్. చూడండి, ఎట్టి అత్యున్నతమైన విషయాలు ఆయన మన ఉద్దేశంలో కలిగి ఉన్నారు. ఓన్లీ వెన్ వి సబ్మిట్ అవర్సెల్వ్స్, ఎప్పుడైతే మన యొక్క జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకుంటామో. ఐ డిడ్ నాట్ టెల్ వెన్ ఐ సా దిస్ ట్రూత్, ఐ సరెండర్డ్ ఇన్ 92 ఇట్సెల్ఫ్, వై సరెండర్ అగైన్. 92వ సంవత్సరంలోనే నేను నా జీవితాన్ని సమర్పించుకున్నాను కదా, మళ్ళీ మళ్ళీ సమర్పించుకోవాలా ఏంటి అని అనుకోలేదు. దట్ ఇస్ ఓన్లీ వన్ టైం సరెండర్. అది జీవితంలో ఒక్కగా ఒక్కసారి చేసుకున్న ఐక సమర్పణ. బట్ సబ్మిషన్ ఇస్ ఎవ్రీడే. మనం మనం అప్పచెప్పుకోవడం అనేది ప్రతి క్షణము. సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ యాస్ లివింగ్ సాక్రిఫైస్ యాస్ లాంగ్ యాస్ యు లివ్. సజీవ యాగముగా మనల్ని మనము మనము జీవించినంత కాలము మనల్ని మనం సమర్పించుకుందాం. This is a gist of Isaiah's intercession. యెషయా యొక్క విజ్ఞాపన ప్రార్థన యొక్క మూలాంశం మనం గమనించున్నాము. This is the last intercession that Isaiah made. యెషయా చేసిన విజ్ఞాపనలో ఆఖరి విజ్ఞాపనగా ఇది మనం గమనించగలము. And God gave answer immediately. ఆ యొక్క విజ్ఞాపనకు ఆ యొక్క జవాబు వెంటనే వచ్చి ఉన్నట్టుగా మనం గమనించాము. You can go home and read Isaiah chapter 65. మీరు ఇంటికి వెళ్ళి యెషయా గ్రంథం 65వ అధ్యాయం కూడా మీరు చదవగలరు. And 66 also. 66 కూడా చదవండి. God immediately answered him. దేవుడు అదే సమయంలో ఆయన యొక్క ప్రార్థనలకు జవాబు ఇచ్చి ఉన్నారు. 65 starts with the answer. ఆ యొక్క 65వ అధ్యాయము దేవుని యొక్క సమాధానము ప్రార్థనలకు జవాబు యొక్క రీతిని మనం చూడగలము. Plead for his presence. దేవుని యొక్క సన్నిధి కొరకు మనము గోజాడుదాము. Praise for his immanence. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన స్తుతిద్దాము. And pray for his forgiveness and mercy. ఆయన యొక్క కృపా క్షేమలు మనతో ఉండులాగున మనం ఆయన యొక్క క్షమాపణ కోరుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Pray for the presence of God to come into your life. దేవుని యొక్క సన్నిధి మీలోకి మీ జీవితాల్లోకి వచ్చినంతగా ప్రార్థన చేయండి. Pray for the presence of God to come into your house where you are dwelling. మీరు ఎక్కడ నివాసం చేస్తున్నారో ఆ యొక్క గృహములోకి మీ యొక్క దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించండి. He is a great God. ఆయన యొక్క గొప్ప దేవుడై ఉన్నారు. I has not seen. ఏ కన్ను ఆయన చూడలేదు. Ears have not heard. ఆ యొక్క ఏ చెవులు ఆయన వినలేదు. The great things that God does on behalf of you. అంత గొప్ప కార్యములు నీనా పక్షముగా ఆయన చేయుటకు ఆయన ఇష్టపడుతున్నారు. సో ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. కనుక మనం ఆయన్ని స్తుతిద్దాం. హి ఇస్ ఎ గ్రేట్ గాడ్. ఆయన చాలా గొప్ప దేవుడు, అత్యున్నతమైన దేవుడు. ఐజయా ఇస్ సేయింగ్, ఆ యొక్క యెషయా చూసినట్లుగా. ఐజయా ఇస్ సేయింగ్, ఆ యొక్క యెషయా ప్రవక్త ఈ విధంగా చెప్తున్నారు. యు డిడ్ థింగ్స్ విచ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. నేను ఊహించని నా యొక్క ఊహకు అందని రీతిలో మీరు కార్యములు చేసి ఉన్నారు. You took us by surprise. మాకు ఆశ్చర్యమును కలిగించిన రీతిలో మీరు ప్రవర్తించారు. You have a great God, praise him. అత్యవిధమైన గొప్ప చిన్నతమైన దేవుడు అద్భుతాలు చేయువాడు మన మధ్యన ఉన్నారు. You praise him. కనుక ఆయన మనం స్తుతిస్తాం. If God speaks to you about your sins. ఒకవేళ దేవుడు మీ యొక్క పాపముల నిమిత్తము ఆయన మీతో మాట్లాడినట్లయితే. Let it be self-righteousness. ఆయక స్వనీతి అయి ఉండవచ్చు. Prayerlessness. ఆయక ప్రార్థన లేని పరిస్థితి అయి ఉండవచ్చు. Uncleanness. ఆయక అపవిత్రత గురించి గాని. You immediately ask forgiveness to God. వెంటనే దేవుని యొక్క క్షమాపణ కోరుకోండి. You ask for forgiveness now. దేవుని యొక్క క్షమాపణ ఇప్పుడే ఇక్కడే మనం కోరుకుందాం.
all the sins that you have committed. మనము చేసిన ప్రతి పాపము నిమిత్తము మనము ఆయన యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం. Whatever God brings to your remembrance now. మీ యొక్క జ్ఞాపకముకు ఆయన ఏదైతే తెస్తున్నారో వాటన్నిటిని మనము ఆయన యొక్క దృష్టిలో ఆయనకు వ్యతిరేకంగా చేసిన కార్యాలన్నిటిని మనము సమర్పించుకుని ఆయన యొక్క క్షమాపణ పొందుకుందాం. Ask for forgiveness. దేవుని యొక్క క్షమాపణ కొరకు అడుగుదాం. Ask for the blood of Christ to cleanse you. దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా మన యొక్క ప్రతి అతిక్రమము పాపము నుంచి మనము పవిత్రులవుటకు ఆయన ఇష్టపడుతున్నారు గనక అడిగి పొందుకుందాం. And then you surrender yourself as clay in the potter's hands. అప్పుడు ఆ యొక్క పరిస్థితుల నుంచి మనము ఆ యొక్క కుమారవానికి ఆ యొక్క మన్ను తన తాను అప్పగించుకున్న రీతిలో మన యొక్క జీవితాలను ఆయనకి అప్పగించుకుందాం. Praying. ఒకవేళ మీరు ఇంతవరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నట్లయితే, See whether your altar is empty. మీ యొక్క బలిపీఠము ఖాళీగా ఉన్నదేమో మీరు గమనించుకోండి. See if your altar is empty. మీ యొక్క బలిపీఠము ఖాళీగా ఉండనివ్వకుండా మీరు జాగ్రత్త పడండి. Today submit to him. ఈ యొక్క దినమందే ఆ యొక్క బలిపీఠాన్ని మీరు ఆయనకి సమర్పించుకోనండి. మీకు Today submit to him. మీ యొక్క జీవితాన్ని ఈ దినమే సమర్పించుకోనండి. Then resist the devil, he will flee from you. అప్పుడు ఆయొక్క సాతానును మీరు ఎదురించండి. సాతాను ఎదురించండి, వాడు మీ నుంచి తొలగిపోవును. Submit to God, resist the devil, and he will flee from you. దేవుడికి మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. ఆయొక్క సాతానును ఎదురించండి, అప్పుడు అపవాది మీ నుంచి పారిపోవును. You are surrendering your lives to God. మీరు మీ యొక్క జీవితాలను సమర్పించు ఉన్నట్లయితే, God is going to take full responsibility from today. దేవుడు ఈ క్షణము నుంచి మీ యొక్క జీవితం పట్ల పరిపూర్ణ బాధ్యత వహించడానికి ఇష్టపడుతున్నారు. God is going to take responsibility. దేవుడు తన యొక్క పూర్తి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని మీ అందు కలిగి ఉండటకు ఇష్టపడుతున్నారు. You don't have to fear. మీరు భయపడిన అవసరం లేదు. You don't have to worry hereafter. మీరు చింతించవలసిన అవసరం లేదు ఇక్కడ నుంచి. యు డోంట్ హావ్ టు షెడ్ టియర్స్ హియర్ ఆఫ్టర్. మీరు కన్నీరు విడవన అవసరం లేదు ఇక్కడ నుంచి. బికాజ్ గాడ్ ఇస్ గోయింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఓవర్ ఎవ్రీథింగ్ దట్ కన్సర్న్స్ యు. ఎందుకనగా దేవుడే మీ యొక్క పక్షముగా సంపూర్ణ ఆ యొక్క బాధ్యత వహించడానికి ఇష్టపడుతున్నారు గనుక. అండ్ ఐ విల్ వర్షిప్ యు.